ఇంటర్మీడియట్ కాలేజీలు నడుపుతా ఉన్నారు, మరి ఎన్ని రోజులు అట్లా నడుపుతారు? అదే విధంగా కడెం ప్రాజెక్ట్ లో కూడా చాలా వేకెన్సీలు ఉన్నాయి. మళ్ళీ పోయిన సంవత్సరం లాగా వరదలు వస్తే, పోయిన సంవత్సరం లాగా మరి ఈసారి కూడా అలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే మళ్ళీ ఏ విధంగా అరకొర స్టాఫ్తో ఏ విధంగా మేనేజ్ చేస్తారు? ఒకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఉన్న ఇరిగేషన్ శాఖ, మరి మీకు తెలుసు ఆయన ఎందుకు ఇరిగేషన్ శాఖ ఆయన దగ్గరే పెట్టుకున్నది? ఇరిగేషన్ శాఖ ఆయన దగ్గరే ఉన్నది, రెవెన్యూ శాఖ ఆయన దగ్గరే ఉన్నది. ఇలా కడెం ప్రాజెక్టు గురించి మరి ఆలోచించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మరి పంజాబ్ సీఎం మరి భగవంత్ మాన్ గారిని ఇలా తెలంగాణలో సీఎం గారు కొండపోచమ్మ ప్రాజెక్టుకి తీసుకుపోయిందని ప్రజలు అంటే మీడియా ద్వారా తెలిసింది. సో నేను ఒక్కటే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొండపోచమ్మ ప్రాజెక్ట్ దాకా తీసుకుపోయిన వాళ్ళు దయచేసి మీ ఫామ్ హౌస్ కూడా చూపించాలి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా చూపించాలి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 300 ఎకరాలు ఏ విధంగా వచ్చింది? మరి మాకు ఎలాగో పిలుస్తలేరు. మరి ఒకవైపు కేటీఆర్ గారు, మరి మేము 4 కోట్ల మంది తెలంగాణ పిల్లలంతా కూడా మా కుటుంబీకులైన కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షి చెప్తా ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మరి మీ బంగళాలు, మీ 10 ఎకరాల చెరువులు ఎట్లున్నాయి? కొండపోటమ్మ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఫామ్ హౌస్కు నీళ్ళు ఎట్లు వస్తున్నాయి, ఏ రూల్ ప్రకారం వస్తున్నాయి అనేది కూడా మరి స్పష్టంగా వివరించాలి. మరి తెలంగాణ పిల్లలకు కూడా మరి మీ ఫామ్ హౌస్లు చూపించే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాళేశ్వరం పంప్ హౌస్ ఏ విధంగా మునిగింది, దానికి 1300 కోట్ల రూపాయల నష్టం ఏ విధంగా వాటిల్లింది? మరి అంత నాసిరకం కట్టడాలు. ఒకవైపు ఇక్కడ నిజాం కాలం నాడు దాదాపుగా 100 సంవత్సరాల క్రితం 1892లో సదర్మట్టు దగ్గర ఆయకట్టు కట్టిండ్రు సదర్మట్టు, అది ఇప్పటివరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది.